ఇప్పుడు మన కే ఎక్స్చేంజ్ కే వాలెట్ 26 వస్తుంది రైట్ ఓకే మన తాలూకా ఓటీటీని మీరు ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేస్తున్నారు దాంతో పాటుగా ఇంకొక ప్రాజెక్ట్ ఓటీటీ వేరు మైనిట్స్ వేరు నాకు ఇప్పుడున్న ప్రాజెక్టులు అన్నింటిలో బాగా నచ్చింది నాకు బాగా దత్తపుత్రుడు అనేది ఎవరైనా ఉంటే మైనిట్స్ ఎంత గొప్పదో చూదురుగానది దాని రిఫరల్ కూడా ఫస్ట్ వీక్ స్టార్ట్ అయిపోద్ది ఈ ఫస్ట్ వీక్ ఫిబ్రవరికి సూపర్ ఎవరికి ఖాళీ ఉంచను నేను ఉండను డాడీ మీది అనుకున్నట్టు మనం లాంచింగ్ హైదరాబాద్ లో చేస్తున్నామా ఎలాగ డాడీ ఇంకా లేదా దేనికి లాంచింగ్ దేనికి ఏ లాంచింగ్ ఓటీటీ లాంచ్ అది నేను అనౌన్స్ చేస్తున్నాను మాక్సిమం ఎక్కడ చేయాలో నేను చెప్తాను ప్రతి రాష్ట్రంలోనూ ప్రాజెక్ట్ రిలీజ్ చేస్తున్నాం హైదరాబాద్ తర్వాత బెంగళూరు ఇప్పుడు హైదరాబాద్ తర్వాత కాదు హైదరాబాద్ తర్వాత బెంగళూరు బెంగళూరు తర్వాత కోయంబత్తూరు తమిళనాడు తమిళనాడు తర్వాత అటుపక్కకు వచ్చేస్తాం ఒరిస్సా ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారో అక్కడ చేస్తాము నేను వస్తున్నాను నేను వస్తున్నా అంతే క్యాప్షన్ అంతే మన సోదరులందరూ నన్ను బస్తాయి దీన్ని డాడీ డాడీ నన్ను బస్తాయి దీన్ని ఐఎమ్ కమింగ్ నేను చెప్పింది అది తమిళ్ ఒకటి చెప్పే తమిళ్లో నాను వందు నేను చెప్పింది వినండి మన యూట్యూబ్ ఛానల్స్ అంటే మన మన కోసం పనిచేసే యూట్యూబ్ ఛానల్స్ దేశవ్యాప్తంగా నేను కౌంట్ చేశాను 500 పైన ఉన్నాయి వాళ్ళు చెప్తారు నేను వస్తున్నాను వాళ్ళు తమ్ములని పెడతారు చూడండి నేను వచ్చేస్తున్నా వాళ్ళందరికీ థ్యాంక్స్ 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 యూట్యూబ్ ఛానల్స్ అందరికీ థ్యాంక్స్ దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ తర్వాత మన క్రాంతిగడాలు నిన్న 4 యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు ఆ టీమ్ అంతా ఎవరి ద్వారా స్టార్ట్ చేసుకోండి మేము కూడా ఒకటి సెలెక్ట్ చేసి పెట్టున్నాం డాడీ దాంట్లో కూడా మెల్లగా మనం ముందుకు తీసుకెళ్తాం మీ ఇష్టం మీరు ఏం చేసుకోండి చేసుకోండి అదిరిపోతుంది ఇంకా అదిరిపోతుంది యూ టర్న్ లైఫ్ అంతే ఓకేనా డాడీ చెప్పినట్టు మనం అంతా బాగా చేద్దాం కానీ చాలా మర్యాద పూర్వకంగా ఎవరిని అంటే మీరందరూ దేశవ్యాప్తంగా ఉన్న మన కీబో సభ్యులందరికీ నేను కోరుతాను తీర్చండి చాలు బ్రతికితే కీబోలో బ్రతకాలి వినండి బ్రతికితే కీబోలో బ్రతకాలి బ్రతికితే కీబోలా బ్రతకాలి గౌరవం పొందితే కీబోలో ఉన్న వాళ్ళులా గౌరవం పొందాలి దేశానికి సేవ చేయాలంటే కీబోలో ఉండాలి కుటుంబానికి సేవ చేయాలంటే కీబోలోనే ఉండాలి అని ఆ నినాదాన్ని పట్టుకెళ్ళండి దాన్ని నిజం చేయండి అంతే అదే మీరు నా చిన్నోడు పెద్దోడు చిన్న కుర్రోడు నుంచి పెద్దోడు వరకు ఒక తప్పుగా పాటించు అనుకోవద్దు ఎవరును దగ్గర నుంచి బిల్ గేట్స్ వరకు అందరినీ గౌరవించండి అందరూ మన కుటుంబాన్ని తీసుకెళ్ళండి కోపడద్దు ఆవేశపడద్దు ఏం అనొద్దు మాట పడడం అలవాటు చేసుకోండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి
అయితే అందరికి మంచి విషయం ఇది, అందరికి చెప్పండి. నేను మళ్ళీ మళ్ళీ కలుస్తాను.